జానకి రాముల కళ్యాణానికి జగమేవు ఎలలుగెనులే సీతాదేవి కులుకులనే సీతా కోక చిలుకలతో జానకి రాముల కళ్యాణానికి జగమేవు ఎలలుగెనులే చావండి మీరు నాకు చాలా బాగా నచ్చారండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కట్నాలు కానుకలు కూడా నాకు అక్కర్లేదండి కానీ మీరు నాకు వాగ్దానం చెయ్యాలి ఈ జన్మలో పాట పాడిన మాట ఇవ్వాలండి అలేరా ఆపు మేము బయలుదేరతాం మరో వారం రోజులు ఏ విషయం వచ్చి చెబుతాను అలాగే జగన్నారాయణ గారు బయలుదేరనా కాస్త కూర్చోయ్యా నాకు ఇలాంటి రబ్బర్ కేసులు అంటే చిరాకు కాస్త ఆగు ఏరా ఈశ్వర అమ్మాయి నీకు నచ్చిందే పెద్దవారు మీరెలా చెప్తే అలాగే అది కాదురా పట్టుకోవలసిన వాడు నువ్వు అమ్మాయి నీకు నచ్చిందే పెద్దవారు మీరెలా చెప్తే అలాగే అది సరేలేరా కలిసి కాపురం చేయాల్సిన వాడు నువ్వు అమ్మాయి నీకు నచ్చిందే నచ్చింది 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 కావాలంటే ఇప్పుడే తాళిగట్టేస్తాను అని బాహాటంగా చెప్పగలనా నా వాలకం చూసి మీరే తెలుసుకోవాలి గాని తెలుసుకున్నాను రా అయ్యా అప్పల నర్సీ గారు పెట్టించండి ముహూర్తం ఏమిటి నువ్వనేది ఏ అర్థం కాలేదా తెలుగులో ఏదో చెప్తున్నాను అదికా సరోజిని ఈ అబ్బాయి నీకెందుకు నచ్చలేదు ఇంతవరకు ముగ్గురు మహారాజులు వచ్చి నన్ను చూసి నచ్చలేదని వెళ్లిపోయారు కారణం అడిగారా చూడమ్మా మీ అన్ని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంతమందిలో ఆయన చూడడానికి నాకే సిగ్గే సాధువులా అయిపోయింది అసలు మొట్టమొదట ఆయన ఎప్పుడు చూసాను వదిలా నువ్వు వేరే ఘట్టం లేదు విశాఖపట్నం నువ్వు 10th క్లాస్ నేను బీఎస్సీ మీరు వెళ్ళి చెప్తారా నేను చెప్పంటారా ఆగు ఏమిటో దూకుడు శ్రావణ మాసం ఏకాదశి రోజు అమోఘమైన ముహూర్తం మావగారు ఒక్క నిమిషం లోపలికి వస్తారా వస్తానుండు మా ముహూర్తాలు చూస్తున్నావు నువ్వు చూడవయ్యా ముహూర్తమేనా మావగారు కొంచెం అర్జెంట్ విషయం లోపలికి రండి రే ప్రకాశం నువ్వు మాట్లాడుతూ ఉండరా నేను వస్తాను పదమ్మా రాఘవ వారితో మాట్లాడుతూ ఉండిపోయి వస్తాను కాళీ మీరుతో మాట్లాడుతుండి ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతుండండి ఉండవయ్యా 10th క్లాసు నువ్వు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు నచ్చలేదంటే నచ్చలేదంతే ఎందుకు నచ్చకపోతే అదేటి సరోజనమ్మ మొగుడు నచ్చటం నచ్చకపోవడం ఏంటి అతగాడితో 4 రోజులు కలిసి వెలిసి ఉంటే అతడే నచ్చిపోతాడు చిలకమ్మ లేని పెత్తనాలు నెత్తిలేసుకో నా సంగతి నాకు తెలుసు అమ్మా సరు పెళ్లి పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన శుభకార్యం అమ్మా కావచ్చు చేసుకోబోయే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న నాకు నచ్చలేదు 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 ఎందుకు నచ్చలేదు ప్రకాష్ అంత ఖచ్చితంగా అది నచ్చలేదని చెప్తూ ఉంటే ఈ పెళ్లి చేయడం ఇటు మన కుటుంబానికి అటు వాళ్ల కుటుంబానికి మంచిది కదరా జగన్నాథం గారు అమ్మాయికి మరో 6 మాసాల్లో ఆఫీసులో ఏదో ప్రమోషన్ వస్తుందట ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి ఖాళీ ఖాళీ పెళ్లి వాళ్ళు ఎప్పుడో హాల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు అమ్మ వసంత నేను దొండపర దాకా వెళ్లి అక్కడ నుంచి అలా షాప్కి వెళ్తాను ఈలోగా నా కోసం ఎవరన్నా ఫోన్ చేస్తే 12 గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పి సరే నమస్కారం సార్ నమస్కారం ఏంటి అక్కడే ఉండిపోయారు రండి ముందు నన్ను క్షమించాను ఒక మాట చెప్పండి మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి ముందు లోపలికి వచ్చి కూర్చోండి అసలు మీరేం తప్పు చేశారని అదేమిటి సార్ అలా అంటారు మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయని ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చళ్ళ రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది చూడండి అప్పుల నర్సీ గారు మా బట్టల షాప్ ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు అటు తిప్పి ఇటు తిప్పి అది లాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు నచ్చను వదిలేస్తారు అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి అంత మాత్రాన్ని వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి అయితే ఒక్క విషయం అప్పుల నర్సీ గారు నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి మీ అమ్మాయి కూడా కానీ మనం ఒకటి కాలేకపోతున్నందుకే నాకు బాధగా ఉంది మీరు బయటకు చెప్పారు నేను చెప్పలేదు అంతే తేడా అమ్మా వసంత ఇంట్లో చక్కెర పొంగల్ ఉందా అదేంటి నానా ఉన్నట్టుండి చక్కెర పొంగల్ అంటే ఎలా ఏం లేదమ్మా ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం పొరుగు పంచే ఓ చిన్న ప్లేట్లో ఓ బెల్లం ఒక పట్రా పాత బెల్లం అలాగే అవును ఇంట్లో కారంగా ఏముంది ఏముంటాయిలే ఆ చల్ల మిరపకాయలు 4 వేయించి తీసుకురా
ఇప్పుడెందుకు సార్ బెల్లం మిరపకాయలు? చెప్తా చెప్తా, కళ్ళ మిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి, తొందరగా తీసుకురామ్మా. అక్కడ పెట్టమ్మా. అయ్యా ఇది స్వీటు, ఇది కారం, అర్థం కాలేదా? పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయి తీయిగా కారం కారంగానే మాట్లాడుకోవాలి, అది సాంప్రదాయం. అయ్యా అప్పలనర్సి గారు ఒక్క నిమిషం. మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవకి ఇచ్చి చెయ్యాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కొట్టుకుని అడుగుతున్నాను, మీకు సమ్మతమేనా? చూడండి నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకుని నిర్ణయం సుమండి. అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు, నేను మెడ వంతమన్న తోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది, అలా పెంచాను దాన్ని. మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా? త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు. ఏమిటి అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా? వాడు కూడా నేను చూపించిన మెడలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ అబ్బాయి పెంపకంలో కాదు. ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి కూస్తున్నానని మీరు అనుకోకూడదు, మీరు గుర్తించోట మందు రాసుకుంటున్నానంతే. మీరు కూడా తినండి. కానీ చూడండి బావగారు, ఇంట్లో పెళ్లికేదిన ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా, అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత రెండు పెళ్లు ఘనంగా జరిపిద్దాం. సహాస్తు. తినండి.